హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే నేను లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి కొత్తిమీర పుదీనా రైస్ అనమాట అసలు ఎంత బాగుందో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా మా వారు కూడా చాలా బాగుందని చెప్పారనమాట అంటే మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అడిగారు అనమాట అమ్మ రైస్ ఉందా అయిపోయిందా అని చెప్పి యాక్చువల్గా నేను కొంచమే చేశాను అంటే వాళ్ళ ముగ్గురు వరకే చేశాను నేను కొంచెం టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది మళ్ళీ నేను నా కోసం చేసుకోవడానికి బద్దకిచ్చేసాను అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా సింపుల్ అలాగే ఇంకా ఎప్పుడూ ఇడ్లీలోకి దోశలోకి పల్లీ చట్నీ లేకపోతే టమాటో చట్నీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇవాళ నేను క్యాప్సికమ్ తోటి చట్నీ చేస్తున్నాను టిఫిన్తో తినడానికి ఇడ్లీ దోశతోటి చాలా బాగుంటుందండి అన్నంతో అన్నంతో తినాలి అంటే ఇంకోలా చేయొచ్చు సో అది కూడా ఎలా చేయాలో చెప్తాను ఇక్కడైతే ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అన్నంతో తినేలా ఉంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు కానీ టిఫిన్తో కదా మరీ అంత స్పైసీ ఉంటే బాగోదని ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను సో అవన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నా ఇంక ఇక్కడేమో ఇదిగోండి కొత్తిమీర పుదీనా రెండు కూడా సమానంగా తీసుకున్నాను ఒక పెద్ద ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఒక పెద్ద కట్ట పుదీనా అన్నీ కూడా ఇలాగ కడిగేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీలో అయితే నేను కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను మామూలుగా అయితే అందులో నేను సాల్ట్ పచ్చిమిర్చి అవి వేసేసి మిక్సీ చేస్తాను సాల్ట్ అయితే వేసాను కానీ పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చిలు కొన్నే ఉన్నాయి ఇందులో వేసేస్తే మళ్ళీ సరిపోవని చెప్పేసి ఇంక అన్నమాట నేను ఇది కంప్లీట్ పుదీనా కొత్తిమీర పేస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతా కూడా వాడాను కదా అందుకని ఇలా కొంచెం కొంచెంగా ఈ ఐస్ ట్రేస్ ఉంటాయి కదా సో ఈ ట్రేలో వేసేస్తే క్యూబ్స్ లాగా వస్తాయి వీటిల్ని ఏదైనా ఒక బాక్స్లో కానీ జిప్లాక్ బ్యాగ్లో కానీ వేసేసి ఫ్రిజ్లో పెట్టేస్తాను సో ఇప్పుడు ఏంటంటే దాన్ని డీఫ్రి డీ ఫ్రిజ్లో పెడితే క్యూబ్స్ లాగా అవుతాయి కదా తర్వాత కూడా తీసేసి బాక్స్లో వేసి డీ ఫ్రిజ్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా కొత్తిమీర పుదీనా రైస్ కానీ ఏదైనా చట్నీ ఇట్లా పల్లి చట్నీ కానీ అలా చేసినప్పుడు ఫ్లేవర్ కోసం అందులో క్యూబ్ వేసుకున్న చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఇంకా పానీపూరి మెయిన్గా మా ఇంట్లో పానీపూరి ఎక్కువ తింటాము సో అలాంటప్పుడు ఇది కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు పానీపూరి ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నేను అందుకని అలా చేసి పెట్టుకుంటాను సో ఇంక అన్ని కట్ చేసేసి ఇప్పుడైతే నేను దోశతో తినడానికి క్యాప్సికమ్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా టీ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా రైస్ బాస్మతి రైస్ అనమాట ఫస్ట్ అయితే నానబెట్టేశాను అవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది నాని వెంటనే ఇంకా నేను స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట ఇంక ఇక్కడ కడాయిలో అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసేసి ఇంక ఇలా మూత పెట్టేశాను అవి బాగా మగ్గిపోతే తర్వాత ఏమేమి వేసుకొని చట్నీ చేసుకోవాలో చెప్తా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే టీ మరిగిపోయాయి ఫస్ట్ అయితే కొంచెం టీ తాగేసి రావాలి ఫైవ్కి లేచానండి ఇవాళ అంటే చెప్ ఈ మధ్య నేను కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను మాక్సిమం ఫైవ్కే అనమాట మెలకు వచ్చేస్తూ ఉంది సో ఇంక లేచిన వెంటనే ఇంకా రైస్ అవన్నీ నానబెట్టి టీ పెట్టేసి తర్వాత ఇంక ఇంట్లో కొంచెం కొంచెం అన్నీ అంటే అన్ని సర్దుతూ ఉన్నా అనమాట త్వరగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా టీ తాగేసిన తర్వాత బయటకైతే వచ్చాను గుమ్మం తుడిచి ముగ్గు చెప్పేసి మొక్కలకి వాటర్ వేద్దామని అయితే టీ గురించి ఒక చిన్న మాట చెప్పాలి నేను క్యారమెల్ టీ తందూరి టీ అని చెప్పేసి మొన్న ఒక టీ రెసిపీ షేర్ చేశాను కదా నిన్న నిన్న కూడా షేర్ చేశాను ఒక లాస్ట్ వీక్ కూడా షేర్ చేశాను ఆ రెసిపీ ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు అక్క చాలా బాగుంది అక్క టీ మేము ట్రై చేసామని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ నాకు కామెంట్స్లో కామెంట్ చేశారు మళ్ళీ నిన్న పెట్టినప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రం అసలు ఏమీ బాగాలేదు చాలా చండాలంగా ఉంది అలా అన్నారు సో నేను ఎవరిష్టం వాళ్ళదండి అందరికీ అన్ని టేస్ట్ నచ్చాలనైతే కాదు కదా సో అదేంటంటే చేయడం కూడా రావాలి ఏంటంటే అది ఎక్కువ మాడిపోయినా సరే ఎక్కువ చేదైపోద్ది నేను మీకు ముందుగానే ఆ వీడియోలో చెప్పాను ఇది లైట్గా చేదొస్తుందండి ఎందుకంటే టీ పొడిని మనం ఫ్రై చేస్తాం కదా సో ఫ్రై చేయడం వల్ల ప్లస్ పంచదారని కూడా ఫ్రై చేస్తాం కాబట్టి పంచదార కూడా కరిగిన తర్వాత ఒక చేదు వస్తుంది టీ పొడి కూడా చేదు వస్తుంది సో మళ్ళీ నేను మీకు చెప్పాను మీకు ఒకవేళ షుగర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి అని కూడా ఎక్కువసేపు మార్చేసినా సరే ఎక్కువ చేదైపోయి టీ తాగలేం అనమాట సో అది చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదండి టీ పొడిని ఎక్కువ మార్చేయకూడదు ఓకే మీకు నచ్చలేదు అంటే నేనేం అనట్లేదు అంటే మీరు అలాంటి కామెంట్ పెట్టకూడదు అని నేను అనట్లేదు బాగా వచ్చినప్పుడు చెప్పినప్పుడు బాగాలేదు అన్నప్పుడు కూడా చెప్పడంలో తప్పు లేదు సో అది మరేమో మీకు నచ్చకపోవచ్చు సో నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి క్యారమెల్ టీ టైం దొరికినప్పుడల్లా నేను ఖచ్చితంగా ఆ టీయే పెట్టుకొని తాగుతున్నాను అయితేనండి ఒక చిన్న మాట మీరు చెప్పడంలో తప్పు లేదు నచ్చలేదు అని కాకపోతే చెప్పే పద్ధతి ఉంటుంది అందరినీ అనట్లేదు ఒకళ్ళో ఇద్దరు కొంచెం రూడ్గా పెట్టారు ఎలా అంటే అలాగా ఎక్కువ మంది ఏం కాదు ఒక ముగ్గురో నలుగురో పెట్టారు రెసిపీ అంటే టీ బాగాలేదు అని చెప్పి అందులో ఒక ఇద్దరు మాత్రం కొంచెం కామెంట్ కొంచెం ఇదిగా పెట్టారు అది కొంచెం కొంచెం చూసుకొని పెడితే బాగుంటుంది సో ఎందుకంటే ఎవరికైనా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్తున్నా మీకు బాగా వచ్చినప్పుడు చెప్తారు కదా లేనప్పుడు చెప్పినా సరే ప్రాబ్లం లేదు ఎందుకంటే పొగడతలే కాదు విమర్శలు కూడా తీసుకోవడంలో తప్పు లేదు నేను తీసుకుంటాను అది చెప్పే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది సో ఒక్కసారి అది చెక్ చేసుకోండి ఓకేనా అందరి కోసం చెప్పట్లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను అందరి కోసం కాదు ఎవరైతే అలా పెట్టారో వాళ్ళకి అవుతుంది కదా సో వాళ్ళకే చెప్తున్నాను సో ఇంక ఇక్కడైతే నేను ముగ్గంతా వేసేసి బెడ్ అవన్నీ కూడా సర్దేశాను మా వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను ఇదిగోండి క్యాప్సికము టమాటా పచ్చిమిర్చి వేగిపోయాయి కదా అందులో నేను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇది వచ్చేసి పుట్నాలు మామూలు పుట్నాలు ఉంటాయి కదా సో అవైతే వేసేసాను వాటిల్లో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని నార్మల్ మనం చట్నీ చేసుకున్నట్టే చేసుకోవడం కానీ అన్నంలో తినడానికి అయితే మాత్రం పుట్నాలు బాగువ్వండి శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు సో అన్నంతో తినాలి అనుకుంటే పచ్చి శనగపప్పుతో చేసుకోండి అంటే పచ్చిమిర్చికి వేసే ముందే కనుక కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు శనగపప్పుని ఫ్రై చేసేసి ఆ తర్వాత దానికి సరిపడా పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ అన్నీ ఫ్రై చేసుకొని చింతపండు వెల్లుల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకోండి అది అన్నంతో చాలా బాగుంటుంది సో ఇంకైతే పక్కన పెట్టేశాను చట్నీ చేసుకోవాలి ఇంక ఇది వచ్చేసి పుదీనా రైస్ కోసం అనమాట కొత్తిమీర పుదీనా రైస్ ఏం లేదండి కడాయిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క స్టార్ ఫ్లేవరు ఇలాచీ కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయింది అలాగే కొంచెం షాజీరా అవన్నీ వేసేసి పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్న అది కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఒకే ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ బాస్మతి రైసు మా వాళ్ళ ముగ్గురికి సరిపోతాయి అనమాట ఒక పావు గ్లాస్ ఉంటుంది కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అంత తీసుకున్నాను సో రైస్ అక్కడ ఉడికిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అదైతే వేసేసాను వేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసి సిమ్లో పెట్టి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో కొంచెం బాగా ఫ్రై చేసేసామనుకోండి హై ఫ్లేమ్లో అంతే అయిపోతుంది ఇంకా మళ్ళీ పైనుంచి మీరు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం ఇంక నేనైతే ఏం వేయలేదు చాలా మంచి రైస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఇందులో బంగాళదుంపలు కూడా మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసాం కదా అప్పుడే బంగాళదుంపలు కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాక రైస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు లేదు కొంచెం నాన్ వెజ్ తినేవాళ్ళు చికెను అలాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను చికెన్ అవి ఏం వేయలేదు ఆ తర్వాత ఇంకా జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి వేద్దాం అనుకుంటున్నా తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అసలు పిల్లలు డ్రై ఫ్రూట్సే తినట్లేదండి చాలా బలవంతంగా పెట్టాల్సి వస్తుంది బతింలాడుతున్నాను నేనైతే లడ్డు చేస్తానురా తింటారా అంటే పెద్దోడు కొంచెం పర్లేదు చిన్నోడితోనే మెయిన్ ప్రాబ్లం అంతానా సో ఇంకా జీడిపప్పు అయితే తింటున్నాడు బాదం అయితే అస్సలు తినట్లేదు బలవంతంగా ఇస్తున్నాను తినే వరకు వాడిని చూసి తినేసిన తర్వాత అప్పుడు పంపిస్తాను అనమాట జోబిలో వేసి పంపిస్తే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వాడైతే సో ఇంకా జీడిపప్పు అయితే ఫ్రై చేసేసి ఆ పైన వేశాను ఎందుకు అలా పైన వేశానంటే కలిపేస్తే ఓకే కానీ ఎంతమందికి ఎన్ని పప్పులు వెళ్తాయో తెలియదు కదా అందుకని చెప్పి పైన ఇలా వేసేసి ఇదిగోండి ఇప్పుడు బాక్స్ కట్టేస్తున్నాను అనమాట అప్పుడు సమానంగా వెళ్తాయి కదా సో పిల్లలకి కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే మా వారికి చికెన్ ఉంది నైట్ చికెన్ చేశాను కోకోనట్ చికెన్ ఫ్రై షార్ట్లో పెట్టాను కదా సో అది ఉందనమాట ఈ రైస్ తోటి చికెన్ బాగుంటుంది కదా అని మా వారికి పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ జీడిపప్పులు అయితే వేసాను అలాగే క్యాప్సికమ్ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు అయితే పెట్టేసుకున్నా చాలా బాగుందండి చట్నీ మాత్రం సో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది దోస్తో కానీ ఇడ్లీతో కానీ తినడానికి సో ఇదిగోండి ఇంకా మా వాళ్ళకైతే ఇది ఇలా బాక్స్ అయితే కట్టేస్తున్నా కొంచమే కట్టమంటున్నారు అమ్మ నువ్వు ఎక్కువ ఎక్కువ కట్టేస్తున్నావు మేము తినలేకపోతున్నాం కొంచమే కట్టు కొంచమే కట్టు అన్నారు సరే అని కొంచెం కడితే ఈవినింగ్ వచ్చిన తర్వాత అమ్మ అయిపోయిందా అని అడుగుతున్నారు అనమాట వాళ్ళు ఇంతే పిల్లలతోటి తినరేమో అని కొంచెం కడితే మళ్ళీ అడుగుతారు ఇంటికి వచ్చాక సరే అని చెప్పి తింటారు కదా అని ఎక్కువ కడితే ఏమో ఎక్కువ అయిపోయింది అని అంటారు ఇంకా అలాగే పిల్లలకి మా వారికి ఎలా కట్టేసానమాట చేసిందంతా నేను ఉప్పు చూద్దామని కొంచెం నోట్లో వేసుకున్నాను చాలా బాగుందండి అసలు కొత్తిమీర పుదీనా రైస్ ఎలా ఉందంటే మన దమ్ బిర్యానీ లాగా ఉందనమాట మనం అందులో అన్నీ వేసాం కదా మసాలా దినుసులు అవన్నీ కూడా సో అంత టేస్టీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అది కాకుండా బాస్మతి రైస్ కదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటివి ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు నేను బాస్మతి రైసే వాడుతూ ఉంటాను నానబెట్టి వండడం వల్ల రైస్ కూడా బాగా సాఫ్ట్గా ఉంటుందండి అప్పటికప్పటికే వండేస్తే బాస్మతి రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కానీ మేకులు మేకులుగా నానబెట్టి వండడం వల్ల బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే దోశ ఇది ఏం దోశ అంటే ఇడ్లీ పిండి దోశ పిండి మిక్సింగ్ దోశ అనమాట ఇది కొంచెం పిండి ఉంది అది కొంచెం పిండి ఉంది సో ఇంకేం చేశానంటే రెండు కలిపేసి దోశ అయితే వేసేసా మీరు వేస్తారులేండి అందరూ మామూలుగా ఇడ్లీ పిండితో అట్లా వేసుకుంటాం కదా మనం సో అది అలా వేసేసానమాట దోశ పిండి అయితే మాత్రం అది ఇడ్లీ పిండి దోశ పిండి ఆల్ మిక్సింగ్ పిండి దోశ అనమాట అది ఇంకా మా పెద్దోడికి ఏమో రెండు చిన్నోడికి ఏమో ఒకటేనండి అందుకే వాడికి కొంచెం ఎక్కువ పిండి వేసి పెద్దది పోసేస్తాను అనమాట మా చిన్నోడు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటారండి ఇంట్లో వాళ్ళని సతాయించడానికి మా ఇంట్లో వీడనమాట సరిగానే తినడు బాగా ఏడిపిస్తాడు ఇంకా సరే అని చెప్పి ఇంకా వాడికైతే ఇచ్చేసి వచ్చా మా వారికి కూడా బాక్స్ అయితే పెట్టేస్తున్నా బ్రేక్ ఏం పెడతారక్క అని అడుగుతారు కదండి ఇంట్లో చేసినవి ఏదైనా ఉంటే లడ్డూలు అలాంటివి ఏదైనా ఉంటే పెడతాను లేకపోతే మాత్రం మ్యాక్సిమమ్ చాకోస్ తినేస్తున్నారు చాకోస్ లేదంటే బిస్కెట్స్ ఇంకా కేక్స్ అలాంటివి అయినా తీసుకొస్తాం కదా బయట నుంచి కానీ ఒక్కొక్కసారి బయట నుంచి తీసుకొస్తాను ఒక్కొక్కసారి ఇంట్లో చేస్తూ ఉంటాను ఇంకా అలా పెడతా ఉంటాను అనమాట ఆ తర్వాత అవన్నీ ఇంక బాక్స్ కడుతున్నా సో నిన్న నైట్ నేను ఇది షార్ట్ పెట్టానండి కోకోనట్ చికెన్ ఫ్రై అనమాట చాలా బాగా వచ్చింది ఒకసారి పీతలు ఫ్రై చేశాను కదా మొన్న పీతలు ఫ్రై చూపించాను మీకు అలాగే అనమాట ఇవాళ కోకోనట్ వేసి చికెన్ చేస్తున్నా ఇది హాఫ్ కేజీ చికెను కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత చికెన్ను వేసేసుకొని ఉప్పు పసుపు వేసి నీచు వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత కారము ధనియాల పొడి ఇది వచ్చేసి గసగసాల గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నాను కదా సో అదైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను మామూలుగా అయితే గరం మసాలా నేను పావు స్పూనే వస్తాను ఇది గసగసాలు వేయడం వల్ల అంటే ఎక్కువ స్పైసీ ఉండదు కమ్మగా ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొబ్బరి పౌడర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకొని ఇదిగోండి వాటర్ అయితే వేసేసా వాటర్ వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కనుక కలుపుతూ ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట ఇంకిపోయి బాగా డ్రై అయిపోతే మనకి గ్రేవీ ఉంటుంది ప్లస్ ఫ్రై లాగా అయిపోతుందండి ఫైనల్గా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే కోకోనట్ చికెన్ ఫ్రై అంతే రెడీ చాలా బాగుంది ఇది అన్నంతో పక్కన సైడ్ డిష్లా పెట్టుకొని పప్పుచారు సాంబారు రసము ఇలాంటివి ఉన్నప్పుడు తింటే అసలు ఎంత బాగుంటుందో సో నైటే చేశాను ఇంకా అది నైట్ కర్రీ మేము ఇద్దరం తినం కదా సో అది కాకుండా ఇవాళ నేను నాన్ వెజ్ తినను లక్షవారం కదా సో ఇంకా మా వారికి అయితే కొంచెం పెట్టేశాను ఇంకా కూడా ఉంది ఫ్రిడ్జ్లో బుధవారం రోజు చేశాను ఇంకా లక్షవారం రోజు ఇంకా అలా బాక్స్ కట్టాను అనమాట ఇప్పుడు దాన్ని నేనేం వేడి చేయను ఎలాగో రైస్ వేడిగా ఉంది కదా సో పైన అలా పెట్టేశాను వేరే బాక్స్లో పెట్టచ్చు అలా పెడుతుంటే మా వారు ఏంటంటే ఆ కర్రీ తినట్లేదు అంటే మిగిలిచ్చేస్తున్నారు పెట్టిన కర్రీని ఒక ముక్క రెండు ముక్కలు మా ఇంట్లో చేసుకోవడానికి చేసుకుంటాం కానీ మా వారితో పెద్ద తలనొప్పండి అసలు ఒక ముక్క రెండు ముక్కలు తింటారు మిగతా తీసుకొని వస్తారు అసలు నాన్ వెజ్ ఎక్కువ వండకు వండకు అంటారు కానీ నేను తినేది అప్పుడు ఇంకా మరీ పావు కేజీ చికెన్ వండలేం కదా అందుకని హాఫ్ కేజీ వండాను ఇంకా కూడా ఫ్రిజ్లో అలాగే ఉందనమాట సో నేను ఆ రోజు నైట్ ఏ తిన్నాను ఇంక పక్క రోజుకి అంతా మిగిలిపోయింది సో ఇంకా అలా బాక్స్లో పెట్టేసి ఇంక బ్యాగ్లన్నీ కూడా ప్యాక్ చేసేస్తా ఉన్నా పాపం లక్కీకి విష్ణుకి తెచ్చాను బ్యాగ్స్ కాకపోతే మా వారు బ్యాగ్ కూడా కొంచెం పాడైంది ఇంకా బ్యాగ్ మా వారికి అయితే పెట్టేసి ఇంకా విష్ణు లక్కీకి నార్మల్ బ్యాగే పెట్టేశా వాడికి కూడా కొత్త బ్యాగ్ కొనాలి లంచ్ బ్యాగ్ ఒకటి ఆ తర్వాత ఇంకా బట్టలు వేసేసాను మిషన్లో అవి ఆరేద్దాం అని చెప్పేసి మేడబైకి వచ్చి బట్టలన్నీ ఆరేసేసాను ఆరేసిన తర్వాత ఇంక ఇవి వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా డెకరేషన్ అవి చేస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం ఇవి పూజలు టైంలో తీస్తాను మళ్ళీ పూజలు అయిపోయిన తర్వాత కవర్లో పెట్టి పైన పెట్టేస్తూ ఉంటాను కాకపోతే ఇవి ఎప్పుడు ముట్టుకోను అయినా సరే ఒకసారి వాష్ చేయడం నాకు అలవాటు అనమాట సో ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇలాగ సోప్ వాటర్లో నానబెట్టేస్తున్నా నానిన తర్వాత అవి జాడించేసి ఆరబెట్టేస్తాను అనమాట సో ఇవి పొద్దున్నే ఇప్పుడు చేసేస్తే పూజ అయిపోయిన తర్వాత ఇంక నేను ఖాళీ కదా అప్పుడు ఆరబెట్టేద్దాంలే ఈ లోపల నాన్తూ ఉంటాయి కదా అని చెప్పి ఇదిగోండి సన్ఫ్లవర్స్ అవన్నీ కూడానా సో ఇవి ఇది ఫ్లవర్ వాజ్ ఎంతక్కా అని అడిగారు ఎందుకంటే కబోర్డ్ దగ్గర ఉండదు కదా టీవీ పక్కన ఈ సన్ఫ్లవర్ ఉన్నప్పుడు అడిగారండి ఎవరో అప్పుడు నేను చెప్పలేకపోయాను ఏంటో కొన్ని కొన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతారు కానీ నాకు గుర్తుండవు అప్పుడు మర్చిపోతాను సో అవి అదైతే మాత్రం థౌజండ్ రూపీస్ పెట్టుకున్నానండి మరి అది ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ థౌజండ్ రూపీస్ అనమాట ఆ ఫ్లవర్ వాజ్ అయితే మాత్రం ఆ కింద ఫ్లవర్ వాజ్ కూడా ఉంటుంది సో ఇంకా అవన్నీ కూడా పైన నానబెట్టేసి వచ్చి ఆ తర్వాత ఇంకా త్వర త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ ముందే చేసుకుంటూనే ఉన్నానులేండి ఇల్లంతా పెట్టి అసలే లక్షవారం కదా ఇంక ఇల్లంతా పెట్టేసి స్నానం చేసేసి తలస్నానం చేశాను ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను అయితే నన్ను అడిగారు అక్క అసలు నిత్య పూజ ఒకసారి చూపించండి అని సో ఇది తెలిసిన వాళ్ళ కోసం అయితే అస్సలు కాదండి నేను నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను నిత్య పూజ ఎలా చేయాలో సో అందరికీ తెలుసు మ్యాక్సిమం వందలో నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసు ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ తెలియదు కదా సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేనేమో పూజల్లో ఎక్స్పర్ట్ అని అయితే మాత్రం కాదండి మళ్ళీ మాకు తెలుసులే నువ్వేంటి చెప్పడం అని మాత్రం పెట్టద్దు కామెంట్ ఇది నన్ను అడిగారు సో అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్స్లో మెన్షన్ చేయండి మేము అడిగామని చెప్పి ఎందుకంటే ఇది కూడా చూపించాలా అని చెప్పి ఉంటారు కదా కొంచెం నెగిటివ్గా వాళ్ళు సో వాళ్ళ కోసం చెప్తున్నా సో అందుకని చెప్పి ఏంటంటే ఇంక ఇక్కడ పూజ అయితే ఫస్ట్ నేను దేవుడికి పెట్టిన పువ్వులు అన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇంక మొత్తం అంతా ఒకసారి క్లాత్ తోటి పూజా మందిరం క్లీన్ చేసేసి తడి క్లాత్ తోటి తుడిచేస్తాను ఆ తర్వాత పూలు పెట్టేస్తా పూలు పెట్టిన తర్వాత దీపారాధన చేసేటప్పుడు గాయత్రి మంత్రం చదువుకుంటానండి ఓం బోర్ బుహస్పహ అని చెప్పి ఉంటుంది కదా సో అది ఒక త్రీ టైమ్స్ చదువుకుంటాను దీపారాధన అంటే దీపం వెలిగించినప్పుడు తర్వాత ఫస్ట్ అగరబత్తి వినాయకుడి దగ్గర చూపించి శుక్లాంబద్రం చదువుతాను తర్వాత విష్ణు స్తోత్రం చదువుతాను తర్వాత అమ్మవారి దగ్గర లక్ష్మీ స్తోత్రం చదువుతాను దుర్గా స్తోత్రం చదువుతాను శివుడి దగ్గర మృత్యుంజయ మంత్రం చదువుతాను సో ఇదేంటి అంటే డైలీ ఉంటుంది సో సోమవారం పూట అయితే శివ స్తోత్రం చేసుకుంటాను సాటర్డే అయితే విష్ణు స్తోత్రం చేసుకుంటాను అమ్మవారివి అష్టోత్రాలు చదువుకుంటాను సహస్రనామాలు దాకైతే నేను వెళ్ళలేదండి సో ఇలాగా ఒక్కొక్క ఫోటో దగ్గర ఒక్కొక్క స్తోత్రం అలా చెప్పుకుంటూ మొత్తం అగర్బత్తి మొత్తం అలా చూపిస్తూ వస్తానన్నమాట ఇది ఎప్పుడు పూజ చేసినా ఇది రొటీను సో ఇంకా వేరే వేరే మంత్రాలు అవన్నీ నాకేం రావన్నమాట వచ్చిన ఆ చిన్న స్తోత్రాలే అలా అందరి దగ్గర దుర్గా స్తోత్రము తర్వాత మృత్యుంజయ మంత్రం అని చెప్పేసి సో ఇంక ఇవన్నీ వీడియోలో చెప్పడానికి సరిపోదు కదా సో అలాగా నాకు కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట చేసుకున్నప్పటికీ అలా అన్నీ చెప్పుకుంటూ పూజ అయితే చేసుకుంటాను ఆ తర్వాత ధూపం అయితే చూపిస్తాను ధూపం చూపించేసిన తర్వాత ఇంకా అగర్బత్ అయితే ఇచ్చేస్తాను హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి సర్వమంగళ మంగళ్యే శివే సాధి కేసరన్యే త్రేంబకి దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పేసి అమ్మవారికి హారతిచ్చేస్తాను అనమాట సో ఇట్లాగ గౌరీ గౌరీదేవిని ఇట్లా లక్ష్మీదేవిని ఇద్దరికి ఇచ్చేసి అలాగే వెంకటేశ్వర స్వామికి శివుడికి అందరికీ ఇచ్చి దన్నం పెట్టుకుంటాను సో అదే నా డైలీ పూజ అయితే మాత్రం ఆ తర్వాత హారత మీద కొంచెం వాటర్ ఇలా వేసి ఇలా ఒక త్రీ టైమ్స్ అలా చుట్టి హారతి మీద ఒక చుక్కల వాటర్ వేసి నీరాజనం చూపించి దన్నం పెట్టుకుంటాను అనమాట సో అంతేనండి నేను చేసే పూజ ఇంకా స్పెషల్గా అయితే ఏమీ ఉండదు అందరూ చేసేలాగే నేను కూడా చేస్తానన్నమాట అంతే అయితే పూజా మందిరం పైన మొక్కలు ఉండకూడదు అని చెప్పారు కదా ఓకే అండి తీసేశాను మీరు కామెంట్స్లో చెప్పారు కదా సరే అని చెప్పి తీసేశాను అవైతే అంతేనండి ఇంక ఇవాటి వ్లాగ్ అయితే సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ అండి బాయ్